Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డకు హైకోర్టులో మరో షాక్. విచక్షణాధికారాలకు చెక్, పెద్దిరెడ్డికి గ్రీన్ సిగ్నల్. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఏపీ హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మీడియాతో మాట్లాడకుండా ఆయన విధించిన ఆంక్షలను హైకోర్టు కొట్టివేసింది. పెద్దిరెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడడానికి అవకాశం కల్పించింది. ఈ మేరకు హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వరుసగా విలేకరుల సమావేశాలు నిర్వహిస్తూ వచ్చిన ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరుపై నిప్పులు చెరిగారు. ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన విచక్షణాధికారాలను ప్రయోగించారు. పంచాయతీ ఎన్నికల తుది విడత పోలింగ్ జరిగే 21వ తేదీ వరకు పెద్దిరెడ్డి ఇంటి గడప దాటి రావద్దని, మీడియా ముందు నోరు విప్పవద్దని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై పెద్దిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. నిమ్మగడ్డ ఆదేశాలను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. తొలుత ఈ పిటిషన్ పై హైకోర్టు సింగిల్ బెంచ్ విచారించింది. మంత్రి స్థాయి వ్యక్తిని కొన్ని రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉంచడాన్ని తప్పుపట్టింది. ఆయన బయట తిరగడానికి అనుమతి ఇచ్చింది. అదే సమయంలో మీడియాతో మాట్లాడకూడదనే ఆంక్షలను కొనసాగించాలని సింగిల్ బెంచ్ ఆదేశించింది. సింగిల్ బెంచ్ ఆదేశాలపైన పెద్దిరెడ్డి సవాల్ చేశారు. డివిజన్ బెంచ్ కు అప్పీలుకు వెళ్లారు. సోమవారం దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు సింగిల్ బెంచ్ తాజాగా తన ఆదేశాలను వెలువరించింది. మీడియా ప్రతినిధులతో మాట్లాడడానికి, విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును కొట్టివేసింది. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేస్తున్నారు.